ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ గారు ఉన్నారు. కొంతమంది ఏమో పొత్తులో బీజేపీ వెళ్ళనుందని చెప్పేసి అదే ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఏమో లేదు, 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే పోటీకి సన్నద్ధమైంది బీజేపీ పార్టీ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అంటే పొత్తులో ఉన్నారా, సింగిల్గా వెళ్ళనున్నారా అంటే మీరేం చెప్తారు? మేము మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాము, పొత్తుల సంగతి మా కేంద్ర పార్టీ చూసుకుంటుంది, జాతీయ పార్టీ. రాష్ట్రానికి సంబంధించి మటుకు మేము ఒక రాజకీయ పార్టీ లాగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయో, వాటికి పూర్తి స్థాయిలో ఎన్నికల శంఖారావని పూరిస్తూ సన్నద్ధంగా ఉన్నాము, సిద్ధమై ఉన్నాము. ఈ రోజున 25 పార్లమెంటు కార్యాలయాలు కూడా ప్రారంభమయ్యాయి, త్వరలో అసెంబ్లీ స్థాయిలో కూడా మా కార్యాలయాలు ప్రారంభం అవబోతున్నాయి. పెద్ద ఎత్తున నవరత్నాల రూపంలో సంక్షేమాన్ని చాలా విస్తారంగా ఆంధ్రప్రదేశ్లో మేము పంచామని చెప్పేది అయితే ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ఇంకో పక్క గడిచిన 10 ఏళ్లలో వికసిత సంకల్ప యాత్ర పేరిట మేము కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, చాలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి చెప్పుకొస్తుంది. అంటే ఇందులో కేంద్రం భాగం ఎంత ఉంది, లేకపోతే స్వచ్ఛందంగానే రాష్ట్ర బడ్జెట్లో నుంచే రాష్ట్రం ఈ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తుందంటే మీరేం చెప్తారు? మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, విభజించబడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి గత తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్నటువంటి వైకాపా పార్టీ కానీ, ఈ ఇద్దరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని మేము పథకాల రూపంలో అందిస్తున్నాము అని చెప్పని చెప్పుకుని ఆఖరికి నేను ప్రవేశపెట్టిన నవరత్నాలతో సహా ఏవైతే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామంటున్నారో వాటికి 60 నుంచి 90% నిధులు కేంద్రమే ఇస్తుంది. అప్పుడైనా ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే స్టిక్కర్లు వేసుకునే అప్పుడు చంద్రన్న అని లేదంటే ఇంకా రకరకాలుగా వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు వేసుకున్నారు, ఇప్పుడేమో జగన్ అన్న అని ఈయన వేసుకున్నాడు. ఈ ముసుగుని ఏదైతే వీళ్ళు కేంద్రం సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకి మంచి చేయాలి, సంక్షేమాన్ని అందించాలి, అభివృద్ధి ఫలాలని, ఎందుకంటే మా సిద్ధాంతం అంత్యోదయ అంటే కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం అనేది ఇప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచే సిద్ధాంతం ఉంది. అందులో భాగంగా రాష్ట్రానికి పంపిస్తుంటే వీరేమో ప్రజలని మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీడియా ఉంది, వాళ్ళ వైపు పేపర్లు ఉన్నాయి కాబట్టి, వారికి అంగబలం అర్ధబలం ఉంది కాబట్టి వారు ఏది చెప్పినా నడిచిపోతుందని ఇప్పటి వరకు కూడా ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే యాత్ర పేరు తీసుకున్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనూ ఈ రోజున పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస యోజన ఇల్లు రిడ్కో ఇల్లు అని చెప్పి అన్నారు, అది ఇచ్చేది ఎవరు, కేంద్ర ప్రభుత్వం 180,000 ఇస్తుంది. మరుగుదొడ్ల దగ్గర నుంచి లేదా ఉచితంగా ఇచ్చే ఉజ్వల గ్యాస్ దగ్గర నుంచి బడి పిల్లలకి పెట్టేటటువంటి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఇంటింటికి ఇచ్చే రేషన్ కానీ, ఇంటింటికి ఇచ్చే కుళాయి నీరు కానీ, ఇలా గ్రామాల్లో అయితే వేసే సీసీ రోడ్లు, బయట పెట్టే ఎల్ఈడి బల్బు, ఇలా ఒకటేమిటి రైతులకు సంబంధించి కూడా ప్రతి పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం డబుల్ నిధులను ఇస్తుంది, స్టిక్కర్లు వీరేసుకున్నారు. ఈ వికసిత సంకల్ప యాత్ర ద్వారా ఆ పొర తొలగిపోయింది. ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వని అని చెప్పని నిజాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇవి కాకుండా 120,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ వేసాం మన రాష్ట్రంలో, అలాగే 90 వేల కోట్లతో రైల్వేలకు ఇచ్చాం ఈ సంవత్సరం కూడా, మళ్ళీ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక పక్క మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు మన అంతెందుకు మన విజయవాడ చూడండి, 100 కోట్ల రూపాయలతో దుర్గమ్మ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నిధులు ఇచ్చింది ఎవరు, బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఫ్లైఓవర్కి ఏంటి, అలానే ఇప్పుడు మనకి మన హైవే నేషనల్ హైవే ఒకటి వెళ్తుంది ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నుంచి ఇటు న్యూజివీడు పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇలాగ ఎన్నో 100,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇనాగ్రేషన్లు చేసుకుని సంతృప్తి పడేది ఆ ప్రాంతీయ పార్టీలు అయిపోయాయి. అంటే తాజాగా ఏదైతే ఎన్నికల హడావిడి మొదలైందో, కనీసం భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కూడా లేరు ఎన్నికల్లో పోటీ చేయడానికి, అందుకే ఈ హడావిడి అంతా ప్రధాన కార్యాలయం, ఎన్నికల ప్రధాన కార్యాలయాలు ఓపెనింగ్ ఇదంతా ఈ హడావిడి అంతా ఒక రకమైన హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రయత్నం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ చేస్తుంది అన్నట్టుగా కూడా మీ మీద కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు?
అనేవాళ్ళు కాకుల్లాగా ఎన్నైనా అంటూనే ఉంటారు. వాళ్ళలాగా వందల కోట్లు ఒక అసెంబ్లీ స్థానానికి వందల కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రజలని డబ్బులతోటి మద్యంతో కొనేటటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ రోజున మాకున్నటువంటి మేము నించబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మనసావాచ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నవారు. అలాగే మేము చేస్తున్నటువంటి మంచి పని ప్రజలకు తీసుకొని వెళ్ళి ఒక ధర్మం. ఈరోజు కేంద్రంలో చూడండి, ఢిల్లీలో చూస్తే కనుక నరేంద్ర మోదీ గారి పాలనలు 10 సంవత్సరాల్లో ఎంతో పారదర్శకంగా జరిగింది. ఒక్క రూపాయి అవినీతి ఏ బీజేపీ నాయకుడి పైన ప్రభుత్వం పైన లేదు. అటువంటి ఇప్పుడు మన ఈ రెండు ప్రాంతీయ పార్టీలను చూస్తే ఒక్కొక్క నాయకుడు కూడా వేల కోట్ల రూపాయలను దోచుకొని దాచుకునేటటువంటి వాళ్ళే. కాబట్టి అటువంటి సంస్కారం మాకు, అలాంటి సిద్ధాంతం మాకు లేదు. మేము 175 స్థానాల్లో కూడా ఈ రోజున మా అభ్యర్థులు భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్లేటటువంటి అభ్యర్థులు మాకు ఉన్నారు. ఆ విషయంలో మిగిలిన వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు అభ్యర్థులు దొరక ఇటు పేర్లు అటు పేర్లు మార్చుకుంటున్నారేమో, ఇంకా వాళ్ళ ఇబ్బంది పడుతున్నారేమో, కానీ మాకు అటువంటి ఇబ్బందే లేదు. మీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీతో మళ్ళా భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇక్కడతో తెగదింపులయ్యే పరిస్థితి ఉంటుందా అని మీరు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పటికీ కూడా జనసేన మా మిత్రపక్షంగానే ఉంది. ఇక ముందు ఏ విధంగా వెళ్ళబోతారు అనేది కేంద్రం స్పష్టతనిచ్చినప్పుడు రాష్ట్ర పార్టీ కూడా మేము స్పష్టతనిస్తాం మీకు.